కాళీ కమ్లీ వాలే తుంపే లాకో సలాం అంటే మహమ్మద్ ప్రాఫిట్. కాళీ కమ్లీ వాలా మేరా యార్ హై బడా దిల్దార్ హై అంటే శ్రీకృష్ణుడు. కృష్ణుడు నల్లగొంగడు వేసుకొని తిరిగినాడు, మహమ్మద్ ప్రాఫిట్ నల్లగొంగడుతోటి తిరిగినాడు, గద్దర్ కూడా నల్లగొంగడు వేసుకొని ఊరూరు తిరిగినాడు. గొంగడే కదా మహమ్మద్ ప్రాఫిట్, ఎంతనో భజన ఉంటుంది మీరు చూస్తే ఉంటుంది కృష్ణుడి కాళీ కమ్లీ వాలా మరా యార్ హై. ఆమె అడుగుతాడు కూడా యశోదను, అమ్మ నేను నల్లగొన్నని రాధ వేలకోలం చేస్తుంది నన్ను, నేను నల్లగెందుకున్నా, నల్లగలేవు నాయన, నల్లగొంగడి కప్పుకున్నాను నల్లగా అనిపిస్తున్నావు అని. కమ్లీ అది హిందీ వర్డు, ఉర్దూ వర్డు. ఈరోజు మనము గద్దరని ఎందుకు తలుచుకుంటామంటే ఆయన లేనిదే తెలంగాణ లేదు. తెలంగాణలో ఊరూరా కనీసం 20 మంది కళాకారులు ఉంటారు, గద్దర్లాగానే ఆడతారు, గద్దర్లాగానే పాడతారు, గద్దర్లాగానే చిందేస్తారు. ఇక్కడ సురేష్ మహాజన్ ఉన్నాడేమో, సింగరాజపల్లిలో ఆయన గద్దర్ పాటల సభ పెడితే 50 మంది అదే ఊరు అట్లనే ఆడుతున్నారు, అట్లనే పాడుతున్నారు. ఎందుకు చెప్తున్నంటే గద్దర్ పూర్వం సూపర్ స్టార్ ఉండేవారు. సూపర్ స్టార్ అంటే అట్లనే నటిస్తారు, చార్లీ చాప్లిన్ లాగా. చార్లీ చాప్లిన్ డ్రెస్ వేసుకుంటారు, చార్లీ చాప్లిన్ మీసాలు ఉంటాయి, చార్లీ చాప్లిన్ చెత్తి ఉంటుంది, చార్లీ చాప్లిన్ కర్ర ఉంటుంది, చార్లీ చాప్లిన్ షూ ఉంటాయి. చార్లీ చాప్లిన్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెడితే దానికి చార్లీ చాప్లిన్ పోయింది, ఆయనకు 4th ప్రైజ్ వచ్చిందట. గద్దర్ కాంపిటీషన్ పెడితే గద్దర్ కూడా అట్లనే జరిగింది. ఊరూరు అట్లాంటి వాళ్ళని తయారు చేసినాడు ఆయన. ఎంతమంది తయారు చేసినాడు గద్దర్. ఈరోజు సజీవంగా ఉన్నదంటే తెలంగాణలో జానపద కళలు గద్దర్ లాంటి కళాకారుల వల్లనే. ఆయన ఈ గొంగడి గోషి ఒగ్గు కళ, గొంగ గొల్ల రుమాలు వేసుకొని తిరిగింది సుద్దాల హనుమంతుని చూసి. సుద్దాల హనుమంతు వారసత్వం ఊరూరు తీసుకొని పోయినాడు దాన్ని. ఇటువంటిది ఆంధ్ర వాళ్ళు చూసి ఆశ్చర్యపడుతుంటారు, ఈర్ష్యపడుతుంటారు, ఇక్కడ మీ దగ్గర జానపద కళలు సజీవంగా ఉన్నాయి, మా దగ్గర ఎందుకు లేవండి అని త్రిపునేని గోపీచంద్ గారు రాసినారు. మా దగ్గర కాలువలు వచ్చి ఇంగ్లీష్ చదువు వచ్చి కొట్టుకుపోయిందని. తెలంగాణలో సజీవంగా ఉన్నాయి, దాన్ని కాపాడుకోవాలి. పాలో ఫ్రేరే చెప్తాడు, రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించలేనప్పుడు ప్రజా సంస్కృతిని ఆయుధంగా మలుచుకోవాలన్నాడు. గదర్ అదే చేసినాడు, పాలో ఫ్రేరేని అనుసరించి ప్రజల సంస్కృతిని ఆయుధంగా చేసుకున్నాడు. అందుకనే ఆయన మీద 6 తూటాలు బహుమతి ఎందుకు ఈరోజు పాపం. ఆ బీరప్ప, ఆయనకు ఆపరేషన్ చేసిన బీరప్ప ఇప్పుడు నిమ్స్ డైరెక్టర్ ఆయన, ఆయన చెప్పినాడు ఆయనకు మానసిక స్థైర్యం మామూలు స్థైర్యం కాదు. మేమైతే తీసినాము 6 తూటాల్లోంచి 5 తూటాలు తీసినాము, ఒకటి తీయలేకపోయినాము, వెన్నుపూసలో ఉంది అది. తీస్తే మెదడు నరాలు చిట్లుతాయి, చిట్లి పారప్లేజియా వస్తుంది అంటే పక్షవాతం లాంటి కాలు చేతులు పడిపోతాయి అని చెప్తే ఆయన ఎన్ని ఉంటా అని ఉండనియండి, అది నేను బహుమతిగా ఉంచుకుంటానని చెప్పినాడు మాకు. ఈరోజు వచ్చే ముందు చెప్పినాడు ఆయన, నాకు రాజకీయాలు తెలియజేయండి, అందుకని నేను రాలేకపోతున్నాను, మాట్లాడే ధైర్యం లేదు, కానీ అటువంటి మానసిక స్థైర్యం ఉన్న వ్యక్తి మనకు కనిపించడం అని చెప్పినాడు. ఆయనకు ఆపరేషన్ చేసిన డాక్టర్ బీరప్ప. ఇది ఆయన మానసిక స్థైర్యం మామూలు కాదు, ప్రజల కోసమే జీవించాలనుకున్నాడు. ఆయనకు చాలా ఇష్టమైన పాట, చాలా పాటలు పాడేవాడు, ఎన్ని పాటలు పాడినాడు ఆయన. ప్రతి పాటకు ఒక ముగింపు ఉంటుంది, సందేశం ఉంటుంది. మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక సందేశం తీసుకొని పోవాలి. ఆయన సందేశం ఏంటంటే తర్వాత ఏం చేయాలి. ఈ పాటలో పాట నాంది ఉంటుంది, ప్రస్తావన ఉంటుంది, ఉపసంహారం. ఉపసంహారంలో ఏముంటుందంటే ఒక సందేశం, ఎంతని ఏడ్చేవు ఏమని ఏడ్చేవు లక్ష్మమ్మ లక్ష్మమ్మ, ఎంత ఏడ్చినా ఎంత ఏం చేసినా నువ్వు ఏం సాధిస్తావు, కొమురెల్లి కొండలో లక్ష్మమ్మో నీ కొడుకు కొలిమి రాజేశుడు లక్ష్మమ్మో, కొడవళ్ళు నూరుకొని లక్ష్మమ్మో నీ కొడుకులు గలవు లక్ష్మమ్మో అంటే దొరలను కోసి పారేయమని చెప్పిండు. తల్లికి కూడా చెప్పిండు అటువంటి సందేశం. మనం కూడా ఇక్కడి నుంచి పోయేటప్పుడు దోపిడి మీద పోరాటం చేయాలి. గద్దర్ వారసత్వం అంటే ఏంటంటే ఎక్కడ ఏది జరిగినా దాన్ని సహించొద్దు, దాని మీద పోరాటం చేస్తూనే ఉండాలి. 5 తూటాలు వదిలేసిన తర్వాత 6వ తూట ఒకటి వీపులో వెన్నుపూసలో పెట్టుకొని నేను వెన్నుపూసనే ఉంచుకుంటాను, వెన్నపూసను ఉంచుకోను. వెన్నపూస అంటే మలై రుద్రం, శత్రు బూట్ల మీద మలై రుద్రం, అటువంటి నేను చెయ్యను. నేను ప్రజలతోటి ఉంటానని చెప్పినాడు, ప్రజల గొంతుక అయినాడు, ప్రజల ఆర్తనాదం అయినాడు. అందుకని ఆయన ఆదర్శంగా తీసుకొని ఇక్కడి నుంచి సందేశంతో పోదాము, ఆయన వారసత్వాన్ని కొనసాగిద్దాము, పోరాట పట్టుమని ఇంకా పదును పెట్టిద్దాము. ఇంకా తెలంగాణలో మళ్ళీ
జానపద కళలను ఊరులో తీసుకొని పోదాం. గద్దర్ ఇంతకుముందు కంచయ్య గారు చెప్పినట్టు హవేరీలో, కర్ణాటకలో హవేరీలో దేశంలో ఒకటే యూనివర్సిటీ ఉంది, ఫోక్లోర్ యూనివర్సిటీ, కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ. అట్లాంటిది తెలంగాణలో గదర్ పేరు మీద ఒక ఫోక్లోర్ యూనివర్సిటీ స్థాపించాలి. ఆ స్థాపించడానికి మనం ప్రభుత్వం ఒప్పిద్దాం, మెప్పిద్దాం, అవసరమైతే నొప్పిద్దాం. నొప్పించడానికి కూడా మెప్పించడానికి ఒప్పించడానికి వెనుకాడము, నొప్పించడానికి కూడా వెనుకాడము. అదే లాఠీ గద్దర్ చేతిలో లాఠీ తీసుకొని ప్రభుత్వం మీదకి పోదాం. నమస్కారం.